లాక్డౌన్ పై కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో రెడ్ జోన్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొన్ని చోట్ల సడలింపులున్నప్పటికీ రెడ్ జోన్లలో పరిస్థితి మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. తిరుపతిలో రెడ్ జోన్లలో తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల సడలింపుకు సంబంధించి రెడ్ జోన్లలో మరింత నిబంధనలు కఠినతరం కాబోతున్నాయి. మరో 5 రోజుల తర్వాత రెడ్ జోన్లను పూర్తిగా మూసివేయనున్నారు. అంటే ఈ 5 రోజుల పాటు కేవలం రెడ్ జోన్లలో కొన్ని ప్రాంతాలు అంటే అవసరమైంది, ప్రజలకు అవసరమైన వాటిని మాత్రం విక్రయించేందుకు విసులుబాటు కల్పించారు. కానీ ఆ తర్వాత పూర్తిగా మూసివేయాలి. తిరుపతిలో మొత్తం రెండు ప్రాంతాల్లో ఈ పాజిటివ్లు రావడం జరిగింది. దీంతో మొత్తం 10 డివిజన్లలో రెడ్ జోన్లను ప్రకటించారు. మనం ప్రస్తుతం యశోదానగర్కు సంబంధించిన రెడ్ జోన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా నిషేధం ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ నో ఎంట్రీ అంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న అర్బన్ జిల్లా పోలీసులు అసలు ఎవరిని కూడా అనుమతించడం లేదు. సరిగ్గా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపల మాత్రమే ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో జనం ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా పోలీసులు కావచ్చు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ రెడ్ జోన్లకు సంబంధించిన డివిజన్లలో ఉంటే వారు మాత్రమే తమ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. తిరిగి వారు ఈ రెడ్ జోన్లలోకి అనుమతిస్తారు. అంటే శానిటైజర్స్ కావచ్చు, మాస్కులు, చేతికి గ్లౌజులు ఉంటే తప్ప ఎవరిని కూడా రెడ్ జోన్లలోకి అనుమతించడం లేదు. నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఇక్కడి నుంచి వారిని పంపించేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలింపు చేసిన నేపథ్యంలో కొన్ని మాత్రమే అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, రైతులు పండించిన ఎగుమతులు కావచ్చు, వీటిని మాత్రమే తెరిచి ఉంచబోతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అవి పూర్తి స్థాయిలో కొన్ని షాపులు మాత్రమే తెరుచుకోనుండగా రెడ్ జోన్లలో మాత్రం ఏమాత్రం ఇవి తెరుచుకోదు, పూర్తిగా మూతబడి ఉంటాయి. ఒకవైపు కిరాణా కొట్లు అంటే నిత్యావసర వస్తువులు అమ్మే చిన్న షాపులు కావచ్చు, అలాగే అదే ప్రాంతంలో ఉన్న మందుల షాపులు కావచ్చు, ఏవైనా సరే పూర్తిగా మూసివేయాలన్నదే ప్రభుత్వ ఆదేశం. దాన్నే ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులు కూడా పాటించడానికి సిద్ధమవుతున్నారు చెప్పొచ్చు. రెడ్ జోన్లకు సంబంధించి పూర్తిగా కఠినతరమైన నిబంధనలు రాబోతున్నాయి. మొత్తం 10 డివిజన్లలో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించబోతున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి స్వయంగా పోలీస్ సిబ్బందిని ఈ రెడ్ జోన్లో ఏర్పాటు చేయడమే కాకుండా వారు కూడా ఖచ్చితంగా విధులు నిర్వహించే పోలీసులు మాస్కులు, చేతికి గ్లౌజులు, అలాగే ఖచ్చితంగా శానిటైజర్లు వాడి తీరాలన్న ఒక నిబంధనను కూడా పోలీసులు ఏదైతే ఒక నిబంధన తీసుకొచ్చే పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. కానీ తిరుపతికి సంబంధించి పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో ఈ 10 డివిజన్లలో పూర్తి స్థాయిలో రెడ్ జోన్లు కొనసాగితే పక్కనున్న మరికొన్ని ప్రాంతాలు అంటే పాజిటివ్ వచ్చిన ప్రాంతం కాకుండా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి ఆరెంజ్ లేకుంటే గ్రీన్ అన్న ఒక జోన్ తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అయితే నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5.